என்று உலகாண்டவரிம்மையே தம்மின் சுவை மடவாரை பிறர்கொள்ளத்தாம் விட்டு வெம்மின் ஒளிவையில் கானகம் போய்குமை தின்பர்கள் செம்மில் முடித்திருமாலை விரைந்தடி சேர்மினோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். மாதா பிதா ஐவதயஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகளும் பிரணமாமி மூர்த்னா. பகவத் பந்துலாரா, சுவாமி நம்மாழ்வார் 4వ శతకంలో ఐశ్వర్యములు అల్పములు అస్థిరములు, కైవల్యము స్థిరమే కానీ అది అల్పమైనటువంటిది, ఇక మోక్షము స్థిరమైనటువంటిది, చాలా పరమ పురుషార్థమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగా పరమ పురుషార్థమైనటువంటి స్వామి యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అంటున్నారు నమ్మాళ్వారు. చక్కగా హితబోధ చేస్తున్నారు. ఈ సంసారులందరూ నమ్మాళ్వారి దగ్గరికి వెళ్ళి మాకు హితబోధ చేయండి అని వాళ్ళేమీ ప్రార్థించలేదు. కానీ నమ్మాళ్వారులే ఈ సంసారుల యొక్క దుర్గతిని చూసి ఓర్వలేక తాము పొందినటువంటి శాశ్వత ఆనందాన్ని వీరందరికీ అందజేయాలి అనేటువంటి సదుద్దేశంతో హితబోధ చేస్తున్నారు నమ్మాళ్వారు. విభీషణుడు కూడా ఒకనాడు తన అన్నగారైనటువంటి రావణాసురుణ్ణి రక్షించుకోవడం కోసం తనకి ఎంతో హితబోధ చేశాడే. మాత సీతాదేవి కూడా అలాగే రావణాసురుణ్ణి రక్షించాలి అని రావణాసురుడికి కూడా హితబోధ చేసింది కదా. అలాగే మన నమ్మాళ్వార్లు కూడా మనకి హితబోధ చేస్తున్నారు. ఒకని ఇల్లు కాలిపోతూ ఉంటే ఆ కాలిపోతున్న ఇంటిలోంచి తనదైనటువంటి వస్తువుని ఒకదానిని తీసుకుని రక్షించుకోవాలి అని యజమాని ఎలా అయితే తాపత్రయపడతాడో, అలాగే ఈ దుఃఖ సముద్రంలో మునిగిపోయినటువంటి జీవుల్ని రక్షించాలి అని నమ్మాళ్వార్లు ఉపదేశం చేస్తున్నారు. ఉజ్జీవించండి అని చెప్తున్నారు. భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి, ఆశ్రయించి ఉజ్జీవించండి అని చెప్తున్నారు. ఉజ్జీవించడము అంటే జీవించడం, పశుపక్ష్యాదులు కూడా జీవిస్తూ ఉంటాయి, జీవించడం గొప్ప కాదు, ఉజ్జీవించాలి. భగవంతుని తెలుసుకొని భగవంతుని యొక్క దివ్య పాదములను ఆశ్రయించి భగవంతునికే సేవ చేస్తూ బ్రతకడమే జీవనము, అదే ఉజ్జీవనము అంటున్నారు నమ్మాళ్వారు. ఈనాటి పాసురంలో రాజ్యం కోల్పోయినటువంటి రాజు యొక్క రెండవ దశని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఉయమిన్ తిరై కొణరందు ఎండులగా అండవర్ ఇమ్మ ఏత్తం మిన్సువై మడవారై పిరర్ కొల్తాం విట్టు வெம்மினொழிவையில் கானகம் பொய்யக்குமதின்பரகள் செம்மின் முடித்திருமாலை விரைந்தடி சேர்மினோ. மாக்கு பன்னுலு கட்டி மீரு ஹாய்கா பிரதகண்டி அனி இத்தரராஜுல்தோ செப்பி சுகங்கா வாரு பதுகுத்து இத்தரனு கூட பிரதகிஞ்சேட்டு வண்டி சக்கரவர்த்துலே ஆ ஜென்மலோனே சத்ருராஜுல சேத்துலோ ஓடி போய் ప్రాణప్రియురాలైనటువంటి వారి స్త్రీలను కూడా తీసుకువెళ్ళి వారి భార్యను కూడా తీసుకువెళ్ళి తామే వారికి అప్పగించింది ఉన్నారు అనమాట. అలా అప్పగించడమే కాకుండా వీరు ఎండమావులకు వెళ్ళిపోయి నీరు కూడా లేనటువంటి ఎండమావుల దగ్గరికి వెళ్ళి అలాగా ఎండలో వారు తిరుగుతూ అంతులేని దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. అందుకోసమే అలాంటి అస్థిరమైనటువంటి ఈ సంపద కోసం మీరు ఆశపడకుండా జనులారా భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించి మీరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి అంటున్నారు. ఉయమన్ తిరై కొణరందు ఎండులగా అండవర్ పన్నులిచ్చి సుఖంగా బ్రతకమన్నటువంటి రాజే ఈరోజు తాను రాజభ్రష్టుడయ్యి తాను తిరుగుతున్నాడు ఎండల్లో. మంచివాడైనా చెడ్డవాడైనా ఐశ్వర్యములు అనేవి
స్థిరంగా ఉండవు అని అన్నమాట. ఈ చక్రవర్తులు ఇది వరిలో ఉన్న వైభవం అంతా కోల్పోయారు. రాజ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, రథ గజ తురగ పదాది దళాలు పోయినాయి. ఏం చేయాలో తోచటం లేదు తనకి. అన్నీ పోగొట్టుకున్నాడు పాపం. ఎలాగైతే తేనెటీగ తేనెను సేకరించి ఒక్కొక్క పువ్వు నుంచి సేకరించి తేనెను తాను ఒక పెద్ద గూడు కట్టుకొని హాయిగా ఉందాము అనే టైంలో ఒక బోయవాడు వచ్చి ఆ తేనెను తీగలన్నిటినీ కూడా చంపి ఆ తేనెనంతా తన సొంతం చేసుకున్నాడు. ఈ రాజు కూడా రాజ్యాలన్నీ గెలిచి తన సొంతం చేసుకొని అనుభవిద్దాము అనుకుంటుంటే ఇలా రాజ్యాల కోసం తాను కష్టపడినటువంటి సమయమే కాకుండా సంపాదించినంత సమయంలో కూడా తాను అనుభవించకుండా తాను కష్టాల పాలైపోయాడే. ఈ రాజ్యమంతా శత్రురాజుల యొక్క చేజిక్కి పోయిందే, తన భుజబలమంతా కూడా వృధా అయిపోయిందే అని బాధపడుతున్నాడు ఈ రాజు. కేవలం రాజ్యం పోతే పర్వాలేదండి, మరలా రాజ్యంలో తన భార్యలను కూడా పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్నే తెలియజేస్తున్నారు నమ్మాళ్ళు. ఇమ్మయేత్తం ఇన్సువై మడవారై పిరకొల్తాం విట్టు. ఈ జన్మలో తమకు ప్రియురాళ్ళై ఆనందరసాన్ని అందించినటువంటి ఆ స్త్రీలను శత్రురాజులకు అప్పగించవలసి వచ్చింది. నిజంగా తాను రాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలను ఎందరినో తీసుకొని వచ్చి అందమైనటువంటి స్త్రీలందరినీ కూడా తమ భార్యలుగా చేసుకొని ఉంటాడు ఈ రాజు. ఈ విషయమే మనకి నరకాసుర వృత్తాంతంలో కనబడుతూ ఉంటుంది. నరకాసురుడు కూడా అనేకమైనటువంటి స్త్రీరత్నాలను తీసుకొచ్చి 16,000 మందిని తన యొక్క అంతఃపుర కాంతలుగా పెట్టుకున్నాడు. నరకాసుర వధ అయిపోయిన తర్వాత వీరందరూ కూడా 16,000 మంది స్త్రీలు కూడా శ్రీకృష్ణుని యొక్క పట్టమహర్షులుగా అయ్యారు అని తెలుస్తోంది. అలాగా రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత తమ యొక్క స్త్రీలను కూడా వారికి అప్పచెప్పవలసి ఉంటుందిట. అలాగా అప్పచెప్పేశాడు ఈనాటి రాజు కూడా. అలాగే పాండవులు కూడా మాయాజ్యూదంలో తమ యొక్క సర్వస్వాన్ని పోగొట్టుకొని రాజ్యాన్ని పోగొట్టుకోవటమే కాకుండా అక్కడ ద్రౌపదీదేవికి నిండు సభలో అవమానం జరుగుతుంటే ఏం చేయాలో తోచక అలాగే భరించేశారట. ఆనాడు ద్రౌపదీదేవి పరాత్మరుడైనటువంటి జగత్పతి అయినటువంటి పరమాత్మను వేడుకుంది, రక్షింపబడింది. ఈ విధంగా రాజ్యాన్ని కోల్పోయినటువంటి వారు స్త్రీలను కూడా కోల్పోతూ ఉంటారని తెలుస్తోంది. అలాగే ఈ ఇక్కడ ఉన్నటువంటి చక్రవర్తి కూడా తన దగ్గర పెట్టుకున్నటువంటి స్త్రీలందరూ తీసుకొని వెళ్ళి ఎలా తీసుకువెళ్తున్నాడంటే పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తున్నాడట. ఎందుకోసం? ప్రాణాలు రక్షించడం కోసం. తన ప్రాణాలు రక్షించుకోవాలి అంటే ఇదిగో ఈ స్త్రీలను ఇచ్చేస్తే కానీ తన ప్రాణాలు రక్షింపబడవు, అందుకోసమే పువ్వులలో పెట్టి మరీ తన స్త్రీలందరినీ తీసుకువెళ్ళి ఇస్తున్నాడు అంటారు. ఆపద వస్తుందేమో అని ముందుగా జాగ్రత్తగా ధనాన్ని దాచి ఉంచాలి అని అంటారు. అదే ధనాన్ని భార్యకు కష్టం కలిగినప్పుడు ధనాన్ని వెచ్చించైనా భార్యను రక్షించుకోవాలి అంటారు. అలాగే తనకే ఏదైనా ఆపద కలిగినప్పుడు తన ధనాన్నైనా తన భార్యనైనా ఇచ్చి తనని తాను రక్షించుకోవాలి అంటారు కదా. అలాగే ఈ రాజు కూడా చేస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి స్త్రీలందరినూ తీసుకువెళ్ళి ఆ రాజుకి అప్పచెప్తున్నాడు అన్నమాట. శత్రు రాజుల దగ్గరికి అప్పచెప్తూ ఉన్నాడు. వెమ్మినొళివెయిల్ కానగం పొయ్యెక్కుమదిన్ బరహల్ క్రూరమైన జనసంచారం లేని ఎండకాయచున్నటువంటి నీరు లేనటువంటి అడవికి పోయి బాధలు పడుతున్నాడు. ప్రియురాళ్ళని అప్పచెప్పిన తర్వాత పొనిలే రాజ్యం పోయింది, ప్రియురాళ్ళు వెళ్ళిపోయారు, ఎలాగోలా ఏదో ఒకటి ఇక్కడ బతుకుదాము అని అనుకుంటే కాదు అక్కడ కూడా సుఖంగా బ్రతకలేడు. ఎప్పుడు ఆ శత్రురాజులు వచ్చి ఏమి చంపేస్తారా అని భయం అన్నమాట. అందుకోసం అడవికి వెళ్ళిపోయాడు, అడవి పాలయ్యాడు. అక్కడ కూడా ఎండల్లో తిరుగుతున్నాడు. ఆ ఎండల్లో తిరిగేది కూడా ప్రశాంతంగా తిరగడం లేదండి. అక్కడికి కూడా ఈ శత్రురాజులు వచ్చి ఎక్కడ చంపేస్తారో అని భయం. ఆ శత్రురాజులు బాగా ధనమున్నటువంటి వారిని కాబట్టి వారిని ఆశ్రయించి మిగతా కొంతమంది జనాలు వెళ్ళి, ఆ రాజా నీకు ఎలాంటి శత్రుశేషం లేకుండా నేను ఆ రాజును చంపేసి వస్తాను అని చెప్పి వాగ్దానం చేసి ఈ రాజును చంపడం కోసం అడవి వెంబడి తిరుగుతూ ఉండుంటారు. ఇక అందుకోసమే ఈ రాజు అడవిలోకి చేరినా కూడా అక్కడ సుఖం లేకుండా తాను ఉంటాడు, తిరిగి తిరిగి చనిపోతాడు. ఇవ్వండి, ఈ విధంగా లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాలు మనకి ఇచ్చేటువంటి సుఖము
అందుకోసమే అలాంటి ఐశ్వర్యాల కోసం ప్రాకులాడకండి, అవి అస్థిరములైనటువంటివి, చాలా స్వల్పములైనటువంటివి అని చక్కగా తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. అయితే ఏం చేయాలి అంటే, செம்மின் முடி திருமாலே விரைந்தடி சேர்மினோ, ఎర్రని కాంతితో కిరీటములు గల శ్రీయప్పతి యొక్క దివ్య పాదారవిందములను వేగంగా ఆశ్రయించండి అంటున్నారు నమ్మాళ్ళవార్లు. ఏదో ఎప్పుడో ఒకసారి వెళ్ళి సేవిద్దాంలే అని అనుకోవడం కాదు, వేగంగా ఆశ్రయించండి. ఆశ్రయించేటప్పుడు స్వామి చెబుతున్నారు, తనను ఆశ్రయించిన వారికి మోక్ష సామ్రాజ్య పట్టాభిషిక్తులను చేయాలి అని తన దగ్గర కిరీటం పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడట స్వామి. అలాంటి స్వామి దగ్గరకు వెళ్ళి అలాంటి స్వామిని ఆశ్రయించండి అంటున్నారు. నచ్చజెప్పి ఫలితం ఇప్పించగల అమ్మ ప్రక్కనే ఉంది. తనను ఆశ్రయించిన వారికి మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం చేయడానికి కిరీటం పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడట స్వామి. మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా తొలగించి నచ్చజెప్పి భగవంతునికి మనకి ఫలితం ఇప్పించగలిగినటువంటి శ్రీ మహాలక్ష్మి పక్కనే ఉంది. అయినా మనకి ఫలితం లభించడం లేదు అంటే మనలో త్వర లేకపోవడమే అంటారు నమ్మాళ్ళవార్లు. రక్షాం ప్రేక్షాం ప్రతీక్షతే అని రక్షించమని ప్రార్థించేవాళ్ళుంటే రక్షించడానికి సిద్ధంగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట స్వామి. రక్షించమని త్వర కలగపోవడమే మనలో ఉన్నటి లోపమే తప్ప లేదంటే మనం ఫలితాన్ని పొందగలిగినటువంటి వాళ్ళమే అంటున్నారు నమ్మాళ్ళవార్లు. ఇది వేగంగా అంటే తెలియజేస్తారు కదా. వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగారట, భగవంతుణ్ణి వేగంగా ఇలాగా సేవించండి, భగవంతుణ్ణి తలచండి తలచండి అంటారు కదా, ఎలా తలచాలి భగవంతుణ్ణి అని ప్రార్థన చేసినప్పుడు, అయితే నాతో ఒకసారి నదీ స్నానానికి వెళదాం రమ్మని చెప్పి శిష్యుడితో పాటు నదీ స్నానానికి వెళ్ళారట వివేకానంద స్వామి శిష్యుడు కలిసి. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికి లోపలికి నీటిలోకి మునిగినటువంటి శిష్యుడిని శిరసు పట్టుకొని వివేకానంద స్వామి చాలాసేపు అలాగే ఉంచేశారట. అలా ఉంచినప్పుడు లోపల నీటిలో ఉన్నటువంటి శిష్యుడు ఎప్పుడు పైకి లేద్దామా, చటుక్కున ఎప్పుడు పైకి లేచి ఊపిరి పీల్చుకుందామా అని అనుకుంటున్నాడట. అలాగా మనలో కూడా త్వర ఎప్పుడు లేచి ఊపిరి పీల్చుకుందామా అని అనుకుంటామో అలాంటి త్వర భగవంతుడి విషయంలో కూడా కలగాలి. అలాగే ఇల్లు కాలిపోతుంది అంటే ఆహా కాలిపోతుందా అని అనలేడు కదా ఇంటి యజమాని. ఏమంటాడు, అమ్మో అయ్యో అంటూ కేకలు వేస్తూ బొబ్బలు వేస్తూ పరుగులు తీస్తాడే. అలాగ పరుగులు తీయాలి, అలాగ వేగంగా భగవన్ నామస్మరణ చేయాలి అని చెప్తున్నారు. ఇలాగా తొందరపడి స్వామి పాదాలను ఆశ్రయించండి అంటున్నారు. ఆయనకి కిరీటం తొందరపడి స్వామి పాదాలను ఆశ్రయించండి అని చెప్తున్నారు. భగవంతుడు కిరీటమే ఇస్తానని చెప్పినా మీరు ఆ కిరీటాన్ని మాత్రం తీసుకోకండి. స్వామి పాదాలే మీకు శరణు, స్వామి పాదాలనే ఆశ్రయించండి అని తెలియజేస్తున్నారు. ధనం మదీయం తవ పాద పంకజం అని ఆ భగవంతుని యొక్క దివ్య పాదారవిందములే కదా నిజమైనటువంటి ఐశ్వర్యము, వాటినే ఆశ్రయించండి, అవే మూలధనము, ఆ మూలధనాన్ని మీరు వదులుకోవద్దు అంటున్నారు నమ్మాళ్ళవార్లు. భరతుడు కూడా ఈ రాజ్య పరిపాలన చేయడానికి దశరథ మహారాజు ఒప్పుకున్నాడు. ఆ దాన్ని అంగీకరిస్తూ శ్రీరామచంద్రుడు కూడా తాను అడవులకు వెళ్ళాడు. కానీ భరతుడు మాత్రం నాకు ఈ సామ్రాజ్య పట్టాభిషేకం వద్దు, భగవంతుని యొక్క దివ్య పాదారవిందములే చాలు అని అనుకున్నాడు. ఆ విధంగా స్వామి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములయందు భోగ్యతను తెలుసుకుని దానిని అనుభవించడం నేర్చుకోండి అంటున్నారు. దాసభూతాశ్వతస్వర్వే ఆత్మనః పరమాత్మనః అని ఈ ఆత్మలన్నీ కూడా భగవంతునికి దాసులే అని అన్నమాట. అందుకోసమే భగవద్ దాసులుగా ఉండడమే తెలుసుకోవాలి. అందుకే భరతుడు కూడా ముడివలదు స్వామి అడికావలను అని అడిగాడట. శేషత్వంలో ఉన్న భోగ్యత్వం తాను వదులుకోలేక పాదములే శరణు అని అన్నాడు. ఆ విధంగానే ఈ సంసారులు కూడా స్వామి శ్రీచరణముల యందు భోగ్యత్వాన్ని తెలుసుకుని త్వరపడండి అంటున్నారు ఈనాటి పాసురంలో నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవారు దివ్య తిరువడిగలే శరణం. ఉయిమింతిరై కొణర్ందు ఎన్ను ఉలగాండవరిమ్మయే தம்மின் சுவை மடவாரை பிறர்கொள்ளத்தாம் விட்டு
வெம்மின் ஒளிவையில் கானகம் போய் குமை தின்பர்கள் செம்மில் முடித்திருமாலை விரைந்தடி சேர்மினோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்